ఫ్లయింగ్ సరదాగా ఉంటుంది, కానీ మీకోసం మరియు మీ చుట్టుపక్కల వారికి అనుభవాలన్నీ తక్కువ ఆనందించేలా చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. మీరు తరచూ ప్రయాణం చేస్తున్నారా? అలా అయితే మంచి ప్రయాణికుడిగా ఎలా ఉండాలనే దానికోసం మీరు స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాలను తెలుసుకోవాలి. మీరు ఒకవేళ తరచుగా ప్రయాణించకపోయినా, ఇప్పుడు మీకు చెప్పవే కొన్ని టిప్స్ ఆహ్లాదకరమైన ఫ్లయింగ్ కోసం మీరు నెక్స్ట్ టైం ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలని తెలుసుకోవచ్చు. మీరు చేసే పనులు ఒక వ్యక్తి లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులకు తీవ్రమైన నిరాశ మరియు కోపం తెప్పించేలా చేయకండి. సో ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్ గైస్, క్యాప్టెన్ హ్యాస్ టర్న్డ్ ఆన్ ద ఫాస్టన్ సీట్ బెల్ట్ సైన్. నేను మీ భరత్, తెలుగు ఏవియేటర్. వెల్కమ్ టు మై ఛానల్. మీరు బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నా లేదా ఎకనామిక్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నా, వారంలో 7వ సారి ఫ్లైట్ చేస్తున్నా లేదా మొదటిసారి ఫ్లైట్ చేస్తున్నా, మీకు ఒకరు వేలెత్తి చూపకుండా ఎంతో మర్యాదగా వ్యవహరించాలి. అలా కొన్ని విషయాలలో చాలా వరకు మీ తోటి ప్యాసింజర్స్ తో గౌరవప్రదంగా ఉండటం చాలా అవసరం. అలాంటి కొన్ని విషయాలను నివారించినట్లయితే మనం అందరం ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లైయింగ్ ని గొప్పగా ఆస్వాదించవచ్చు. అందులో మొదటగా, చాలా విమానాల్లో వరుసగా 3 సీట్లు ఉంటాయి, అంటే మీకు ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు మీ పక్కన కూర్చుంటారు. కొన్ని విమానాలైతే చాలా ఇరుకుగా ఉంటాయి, ఏ విధమైన కదలికలు చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వెంటిలేషన్ కూడా చాలా తక్కువ, అంటే మనకు విమానంలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎయిర్ వచ్చినప్పటికీ ఏ చిన్న వాసన అయినా పసిగట్టగలం. ఉదాహరణకు క్యాబిన్ క్రూ ఫుడ్ సర్వ్ చేస్తున్నప్పుడు కానీ, అలాగే మీ వెనక 3 వరుసల అవతల కూర్చున్న అమ్మాయి వేసుకున్న పర్ఫ్యూమ్ కూడా గుర్తించగలం, అంతే కదండి. మరి అలాంటప్పుడు మీ ముందు వరుసలో కానీ పక్కన కానీ వెనక వరుసలో కూర్చున్న వ్యక్తి షూ విప్పినట్లయితే ఆ వాసన పసిగట్టలేరంటారా? ఇది తరచుగా మనం విమాన ప్రయాణంలో చూడొచ్చు, కానీ అది మన తోటి ప్రయాణికులకు ఎంత ఇబ్బంది కలిగిస్తుందని చెప్పలేం. కొంతవరకు ముఖం మీద చెప్పడం ద్వారా మనం అసహ్యంగా ఫీల్ అవ్వడం, అలా చెప్పకపోవడం ద్వారా పక్క వారి వల్ల ఇబ్బంది పడడం చాలా కామన్. అందుకని ఇలా చేయకుండా నివారించినట్లయితే అందరూ ఫ్లైయింగ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా 2వ విషయానికి వస్తే, మీరు ఏ సీట్ లో కూర్చున్నారనే దాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఆధారపడి ఉంటుంది. మీరు 3 వరుసల సీట్ లో చివరి సీట్ లో ఉన్నట్లయితే నేరుగా ఓవర్ హెడ్ బిన్ కంపార్ట్మెంట్ కింద కాబట్టి అది అంతగా మీకు ఇబ్బంది ఉండదు. మీరు మధ్య సీట్ లో ఉంటే ఇప్పుడు మీరు చాలా బాధపడే వారు మాత్రమే కాదు, మీ తోటి వారిని కూడా అసౌకర్యంగా గురి చేస్తారు. మీరు విండో సీట్ లో ఉంటే ఓవర్ హెడ్ బిన్ లో మీకు ఏమి కావాలనే విషయాన్ని మర్చిపోండి. అప్పుడప్పుడు కొందరు తరచూ ఓవర్ హెడ్ బిన్ లో నుండి ఏదో ఒకటి తీసుకోవడం లేదా సీట్స్ నుండి బయటకి రావడం మనం గమనించవచ్చు. అది ఏదైనా, మీ తోటి ప్రయాణికుడి ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా మీ ఫ్లయింగ్ ని హ్యాపీగా జరిగేలా చూసుకోండి. ఇంకో 3వ దాని విషయానికి వస్తే, విండో సీట్ లో కూర్చున్న ప్రయాణికులు తోటి ప్రయాణికులను కూడా దృష్టిలో పెట్టుకుని ఉండాలి. దీనిలో మెయిన్ గా విండో షేడ్ ల్యాండింగ్ మరియు టేక్ఆఫ్ సమయంలో క్యాబిన్ క్రూ ఎలాగూ దాన్ని పైకి అనడం రూల్ కాబట్టి మనం ఏమి చేయలేం. కానీ నైట్ టైం ఫ్లయింగ్ అప్పుడు విండో షేడ్ వల్ల ఎటువంటి ప్రాబ్లం కానీ అసౌకర్యంగా కానీ ఉండదు. అదే డే జర్నీ అయితే మీ పక్క కూర్చున్న ప్రయాణికులు కావచ్చు, ముందు సీటు వరుసలో కూర్చున్న ప్రయాణికులు కావచ్చు, ఎటువంటి రీజన్ అయినప్పటికీ చాలా మంది పడుకోవడం సహజం. ఈ విండో షేడ్ ని పైకి అనడం ద్వారా వారికి చాలా ఇబ్బందిని కలిగించిన వారిని అవుతాం. అంతేకాకుండా ఒకవేళ మనం విశ్రాంతి తీసుకుంటున్న విండో షేడ్ ని కిందికి అంటాం, కానీ పక్క ప్రయాణికుడు ఆకాశాన్ని మబ్బులని చూడాలనుకోవడం కూడా సహజం. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, అందరూ ఒకరి కావాల్సింది ఒకరు ఇచ్చుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రయాణం చేస్తే మన ప్రయాణం చాలా హాయిగా సాగుతుంది. ఇంకా 4వ విషయానికి వస్తే, లాంగ్ ఫ్లైట్ జర్నీస్ లో దాదాపు ప్రయాణికులు అందరు నిద్రపోవడం చాలా కామన్, మరియు ఎంతో అన్కంఫర్టబుల్ గా సీట్ లో కూర్చొని నిద్రపోవడం కూడా కష్టమే. కానీ అదే సమయంలో కొందరు ప్రయాణికులు నిద్రలో మునిగిపోయి పక్క వారి భుజంపై తల వాల్చడం కూడా చాలా కామన్. కానీ ఫ్రెండ్స్, అది ఎంత ఇబ్బందికరమైన విషయమని అనుభవించిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా ఇబ్బంది పడుతూ లాంగ్ జర్నీ చేయడం చాలా కష్టం. చాలా వరకు మనకు తెలియని వ్యక్తులతో ప్రయాణించవలసి వస్తుంది, మరియు పక్కన కొన్నిసార్లు మహిళలు కూడా ఉండవచ్చు. సో ఇలా నిద్రించేటప్పుడు తోటి ప్రయాణికుని దృష్టిలో పెట్టుకుంటే అందరూ ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా చివరిగా, ఇప్పుడు నేను చెప్పబోయేది పూర్తిగా యాక్సిడెంటల్ గా జరిగే సంఘటనలే కానీ ప్రతి ఒక్కరు
చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన విషయం. లాంగ్ ఫ్లైట్ జర్నీ అయినా షార్ట్ ఫ్లైట్ జర్నీ అయినా వాటర్ కానీ డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ తీసుకోవడం చాలా కామన్. అలాగే వాటర్ కానీ డ్రింక్స్ కానీ పక్క వారిపై చిమ్మడం కూడా చాలా కామన్. ఫుడ్ సర్వింగ్ టైమ్ లో కూడా ఇలా ఫుడ్ ని స్పిల్ చేయడం కూడా కామన్. ఇది పూర్తిగా యాక్సిడెంటల్ గా జరిగే విషయాలే, కానీ మనం తోటి వారిని చాలా ఇబ్బంది పెట్టే విషయం. పిల్లలతో ప్రయాణించేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు ఎటు కదలలేని పరిస్థితిలో ఇలా ఫుడ్ స్పిల్ అవ్వడం కూడా చాలా ఇబ్బందికరం. సో ఫ్రెండ్స్, ఈసారి నుండి 30,000 అడుగుల పైన ప్రయాణించేటప్పుడు ఫుడ్ స్పిల్ చేయకుండా చూసుకోండి, మరియు మీ ఫ్లైట్ జర్నీని హ్యాపీగా చేసుకోండి.